మోహనవాణి కి మల్లికార్జునుని ఆశీస్సులతో సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లా వచించెను. కుంభ సంభవా, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పరిజన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం ఎత్తటం ఏమీ కష్టము కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వాలి. కావున అందులకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజించక వచ్చినందులకు అతను చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశము నర్పణించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడును అగు. దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపము చెందుతున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకు వెళ్ళు. అందువలన మీ ఉభయులకు కూడా శాంతి కలుగుతుంది అని విష్ణువు దుర్వాసునకు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ రోజు పారాయణము సమాప్తము.